నటి రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ తన భార్య లెజినోవాతో పాటు పిల్లలు అఖీరానందన్ ఆద్యతో కలిసి మంగళగిరిలోని ఇంటికి బయలుదేరారు అయితే మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో రోడ్డు పక్కన సరదాగా ఒక ఫోటో దిగ్గ అది వైరల్ అయింది అయితే ఆ ఫోటోను ఉపయోగించి కొందరు మీమర్స్ రేణుని అవమానించేలా మీమ్స్ రూపొందించారు తాజాగా ఆ మీమ్స్పై రేణు ఎమోషనల్ అయ్యారు కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది ఈ ఫోటోను నేను ఎలా క్రాప్ చేసి పోస్ట్ చేస్తా అని ఆవేదన వ్యక్తం చేసింది మీకు ఒక ఫ్యామిలీ ఉందని గుర్తుంచుకోండి తన తల్లిని ఎగతాళి చేస్తున్న పోస్ట్ను చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది సెలబ్రిటీలు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులపై కామెంట్స్ చేసే ముందు మీకు ఇంట్లో తల్లి అక్కా చెల్లెళ్ళు కుమార్తెలు ఉంటారని గుర్తుంచుకోండి ఇలాంటి వ్యక్తులను చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఇలాంటి మీ పేజీలు నిర్వహించేవారు భయంకరమైన వ్యక్తులు ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది ఆమె కన్నీళ్లు కర్మరూపంలో మిమ్మల్ని వెంటాడుతాయి పోలీనా మార్క్ అంటే లెజినోవా పిల్లల సైతం ఇలాంటి విశేషణ లేని కామెంట్స్ మీమ్స్తో ప్రభావితం అవుతారు ఈ పోస్ట్ చేయడానికి వందల సార్లు ఆలోచించారు నా కుమార్తె కోసం ఆమె అనుభవించిన బాధను దృష్టిలో పెట్టుకొని ఈ పోస్ట్ చేస్తున్నా అంటూ రేణు నా కుమార్తె కోసం ఆమె అనుభవించిన బాధను దృష్టిలో పెట్టుకొని ఈ పోస్ట్ చేస్తున్నా అంటూ రేణు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు